హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్షన్ లిస్టులు అయితే విడుదలయ్యాయండి ఇక వాటితో పాటుగా మనకి ఒక మంచి నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఒక జిల్లాలో స్టాఫ్ నర్సు మరియు ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లు ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు అయితే కొత్తగా రిలీజ్ అయ్యాయండి సో వాటికి సంబంధించిన అర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలనే డీటెయిల్స్ కూడా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఇక వాటితో పాటుగా మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రామ మరియు సచివాలయం అండర్ స్పోర్ట్స్ కోట స్క్రూనిటైజింగ్ ఆఫ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ప్రయారిటీ లిస్ట్ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ కమ్యూనికేటెడ్ అంటే ఈ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో లిస్ట్ అయితే తీశారు అందులో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్టు మరియు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క లిస్టును అయితే ఇవ్వడం జరిగింది సో ఆ డీటెయిల్స్ని కూడా మనం యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి అయితే వెళ్దాం అలా అలా వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేయాలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకన్ అయితే యాక్టివేట్ చేసుకున్న అలాగే మన యొక్క ఛానల్ని మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ సార్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి యొక్క విలువైన సమాచారం వాళ్ళకి కూడా తెలియజేయండి అలాగే మన ఛానల్కు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మించి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను సో ఇక లేట్ చేయకుండా మనం ఇతర టాపిక్లోకి వెళ్ళాం సో ఇక్కడ చూసుకుంటే మనకి అనంతపురం జిల్లా నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది అండి ఇక్కడ అనంతపురం జిల్లా నుంచి మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రామ సచివాలయం అండర్ స్పోర్ట్స్ కోటా స్క్రీనిటైజింగ్ ఆఫ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ప్రయారిటీ లిస్ట్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ కమ్యూనికేటెడ్ అయితే ఇచ్చారు ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఆరు తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారు సో ఇక్కడ పీడిఎఫ్ లింకులు కూడా అయితే ఇచ్చారు సో ఇందులో మనకి ఎలిజిబుల్ లిస్ట్ మరియు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక ఓన్లీ ఆ ఎలిజిబుల్ లిస్ట్ యొక్క నేమ్స్ మాత్రమే అయితే ఇవ్వడం జరిగిందండి సో ఎటువంటి పత్రికా ప్రకటన అయితే ఇవ్వలేదు సో అందుకోసమే నేనైతే అది ఓపెన్ చేసి చూపించట్లేదు సో మీరు ఒకసారి అప్లై చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అక్కడ చెక్ చేసుకోండి సో అక్కడైతే మీకు వివిధ రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ మీకు ఈ యొక్క లిస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది లైక్ సో ఇక్కడ చూసుకోవచ్చు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ టూ అలాగే ఈ విధంగా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ విలేజ్ సర్వేర్ గ్రేడ్ టూ సో అలాగే ఇక్కడ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ సో అలాగే ఇక్కడ పంచాయత్ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంటు సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది సో ఒకసారి మీరైతే అక్కడ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి తర్వాత అప్డేట్ చూసుకుంటే మనకి ఈస్ట్ నుంచి రెండు అప్డేట్స్ అయితే వచ్చాయండి సో ఇక్కడ మనకి కొత్తగా స్టాఫ్ నర్స్ మరియు ఈ యొక్క ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో వాటి గురించి మరియు నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు సంబంధించి సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు సో వాటి గురించి కూడా మనం యొక్క వీడియోస్ అయితే తెలుసుకుందాం సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్హెచ్ఎం ఉద్యోగులకు సంబంధించి సెలక్షన్ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వివిధ రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇక్కడైతే సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో డే డేటా ఎంట్రీ అండ్ స్టాఫ్ నర్సులకు సంబంధించి కానీ సో సోషల్ వర్క్ వర్కర్స్ ఇలా ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది సో ఒకసారి అప్లై చేసిన వాళ్ళు ఉంటే మాత్రం డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి ఒకవేళ రిమార్క్స్ లేవైనా ఉంటే మాత్రం మీరు వెళ్ళి అక్కడ డేఎండ్ అప్స్లో వెళ్ళి సబ్మిట్ చేసుకోండి ఇంకా మనకి ఇక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమైనా పిలుపునిస్తారనేది ఇక్కడ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు సో ఒకవేళ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే వచ్చి ఉంటాయి సో ఒకవేళ అలా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క నేమ్ అయితే తెలియజేయండి అండ్ డీటెయిల్స్ అయితే తెలియజేయండి మెసేజ్ రిసీవ్డ్ అయిందా లేకుంటే కాల్ రిసీవ్ అయిందా అనేసి సో ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంక వెళ్ళినా సరే వెళ్ళిన తర్వాత అయినా సరే అప్డేట్ అనేది ఇవ్వండి సో ఎందుకంటే మీరు ఇచ్చే అప్డేట్ వల్ల మన ఛానల్ ద్వారా ఇంకో పది మందికి అయితే తెలియజేస్తూ ఉంటాము సో అది మాత్రం మర్చిపోదండి సో ఇది మనకి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి సెలక్షన్ లిస్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ ఎన్ఆర్హెచ్ఎం అంటే నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి ఇవి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక తర్వాత ఇదే జిల్లాలో అంటే ఈస్ట్ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో మనకి జీజీహెచ్ కాకినాడ లిమిటెడ్ రిక్యూట్మెంట్ ఫర్ స్టాఫ్ నర్స్ అండ్ ఎఫ్ఎన్ఓస్ అనేది ఇచ్చారు సో ఇరవై రెండు తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారు ఇక్కడ పడిఎఫ్ లింక్ అయితే ఇచ్చారు ఒకసారి చూద్దాం సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ ఈస్ట్ గోదా డిస్ట్రిక్ట్ ఇరవై ఒకటి తేదీ అఫీషియల్గా రావడం జరిగిందండి సో ఇది మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేస్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్ బేసిస్ ఎఫెన్ూ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఇన్ ఆల్ టీచింగ్ హాస్పిటల్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డీఎంజీ ఏపీ విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ నోటిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టు వర్క్ ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ వన్ వన్ ఇయర్ అయితే ఇచ్చారు అంటే వన్ ఇయర్ వరకే మీరైతే జాబ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి స్టాఫ్ నర్సు అందులో మూడు విజువల్ హ్యాండిక్యాప్డ్ మూడు ఉన్నాయి అలాగే హియరింగ్ హ్యాండిక్యాప్డ్ మూడు ఉన్నాయి అలాగే మల్టిపుల్ డిజై మూడు ఉన్నాయి అనమాట సో ఇది వచ్చేసి మెంటల్ హ్యాండిక్యాప్డ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ గ్రూప్ అయితే ఏడున్నాయి సో ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లు చూసుకుంటే విజువల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఒకటి ఉంది సో స్టాఫ్ నర్స్కి అయితే ముప్పై నాలుగు సాలరీ అలాగే ఈ యొక్క ఎఫ్ఎన్ఓకి అయితే పన్నెండు వేల శాలరీ ఉంటుంది స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్ బేసిస్ అండ్ ఎఫ్ఎన్ఓ వచ్చేసి అవుట్ సోర్సింగ్ బేసిస్లో మిమ్మల్ని రిక్వైర్మెంట్ చేసుకుంటారు ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ప్రొవిజనల్లీ అండ్ లైక్లీ టు ఇంక్రీజ్ ఆర్ డిగ్రీస్ యాజ్ పడదా నీడ్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ క్లియర్ వేకెన్సీస్ అనేది ఇచ్చారంటే ఇక్కడ వాళ్ళ యొక్క పోస్టులను పెంచచ్చు లేకపోతే తగ్గించవచ్చు అని అయితే చెప్పడం జరిగింది సో ఇక సబ్జెక్ట్ టు ద కండిషన్ ద రెమ్యునేషన్ విల్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సో ఇక సెలక్షన్ కమిటీ వచ్చేసి మనకు డిస్టిక్ కలెక్టర్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ కాకినాడ చైర్పర్సన్గా ఉంటారు అలాగే జాయింట్ కలెక్టర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ మెంబర్ ఆఫ్ కన్వీనర్గా ఉంటారు అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ సో వీళ్ళు వచ్చేసి మెంబర్స్ అయితే ఉంటారు సో ఇక ఇదంతా మనకు అంత అవసరం లేదు సో ఇక తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు సో చూసుకోవచ్చు ఇక్కడ స్టాఫ్ నర్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫీ నర్సింగ్ డిగ్రీ ఎంఎస్సిఎన్ అలాగే ఫ్రమ్ రిక ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్డ్ అండర్ నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇక అలాగే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్కి వచ్చేసి టెన్త్ క్లాస్ అయితే పాస్ అయ్యాలి అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి సో ఇక ఇక్కడ చూసుకుంటే మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ టోటల్ మార్క్స్ అయితే మీకు హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటాయి అలాగే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే మీకు అలాటెడ్ అగెన్స్ట్ ద మార్క్స్ అప్ టూ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అలాగే వెయిటేజ్ వచ్చేసి ఎక్కడైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే ముందు ఉత్తరం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఇస్తారు అలాగే మీరు అప్ టు టెన్ మార్క్స్ వచ్చేసి వన్ మార్క్ ఫర్ ఈచ్ ఇయర్ కంప్లీటెడ్ ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ రిక్వైర్మెంట్ క్వాలిఫికేషన్ టు ద సైడ్ పోస్ట్ మీరు ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యి వచ్చారో అప్పటి నుంచి మీకు ఒక మార్క్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇయర్కి సో ఇక అలాగే పర్టికులర్స్ ఆఫ్ వెయిటేజ్ ఆఫ్ చూసుకుంటే మనకి మీరు ఎక్కడైనా ట్రైబల్ ఏరియాలో కానీ లేకపోతే రూరల్ ఏరియాలో కానీ అర్బన్ ఏరియాలో పని చేస్తూ ఉన్నట్లయితే మీకు కొన్ని మార్కులు అనేది యాడ్ చేస్తూ ఉంటారు సో అక్కడ ఇక్కడైతే ఇచ్చారో చూసుకోవచ్చు మీరు అది సో ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి మీకైతే ఇక్కడ మనకి ఫార్టీ టూ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు అలాగే ఓసీ వాళ్ళకి ఐ మీన్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి అయితే మూడు సంవత్సరాలు అలాగే మన ఫిజికల్ హ్యాండికాప్డ్ వాళ్ళకి అయితే టెన్ ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు సో మేబీ ఇక్కడైతే క్లియర్గా ఇవ్వలేదు బట్ ఫార్టీ టూ ఇయర్స్ అయితే ఇచ్చారు సో మేబీ ఇక్కడ మరి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా లేదా అనేది అయితే మనకి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే విత్ ద రిలాక్సేషన్ అలౌడ్ బై ద గవర్నమెంట్ అనేది ఇచ్చారు సో మరి చూద్దాం ఒకవేళ ఇక్కడ చూసుకుంటే మీరైతే ఫీజు పే చేయాల్సి ఉంటుందండి మూడు వందల రూపాయలు సో ఆ ఫీజు అయితే పే చేసిన తర్వాతనే మీరైతే అక్కడ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్లకి అయితే రెండు వందల రూపాయలు అయితే ఫీజుగా కేటాయించడం జరిగింది అండ్ అదర్ పర్సన్స్ అయితే మూడు వందల రూపాయలు సో ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అయితే మనకి ఇది అవసరం లేదు సో ఇక హౌట్ ఆప్లైతే చూసుకుంటే ఇక్కడ మీరు మెయిల్ ద్వారా కూడా అయితే అప్లై చేసే అవకాశం ఉంది మెయిల్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అయితే మీరు అప్లై చేయొచ్చు ద క్యాండిడేట్స్ షుడ్ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫ్రమ్ వెబ్సైట్ జీజీహెచ్ కాకినాడ పోర్టల్ అండ్ సబ్మిట్ ద ఫిల్డ్ అప్లికేషన్ విత్ ఆల్ రిలవెంట్ ఎన్క్లోజర్స్ బై మెయిల్ రిజిస్టర్ పోస్ట్ ద సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ ఆర్ ఆర్ బిఫోర్ ఫైవ్ పిఎం అయితే ఇచ్చారు సో ఇక్కడ డేట్ అయితే ఇరవై ఆరో తేదీ వరకు అయితే మనకైతే ఇవ్వడం జరిగింది సో అది ఒకసారి చూసుకోండి సో ఇక ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్స్ట్రక్షన్ క్యాండిడేట్స్ ఇదంతా మనకు అవసరం లేదు సో ఎన్క్లోజర్స్ వచ్చేసి అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ టు బి ఎన్క్లూజర్ టు ద ఫిల్ ఇన్ అప్లికేషన్ ఒకవేళ మీరు ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఇస్తే కనుక మేము మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది అలాగే మార్క్స్ మేము అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ సో ఎస్ఎస్సీ అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ టు టెన్త్ అలాగే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏపీ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కౌన్సిల్ లో అలాగే ఫిజికల్ హ్యాండ్కప్ అయితే అలాగే స్పోర్ట్స్ క్యాండిడేట్ అయితే వాళ్ళు అలాగే ఒరిజినల్ డీడీ రిసిప్ట్ అయితే ఉన్నారు సో ఇది మీరు ఫీ ఇక్కడ మనకి డిడీ అయితే తీస్తారు కదా మూడు వందల రూపాయలు లేదా రెండు వందల రూపాయలు అది సో ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సో ఇది ఈ విధంగా అయితే మీరు ఉండాలి ఇక తర్వాత ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఇరవై రెండో తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి ఇరవై ఆరో తేదీ వరకు అయితే మనకి ఈ యొక్క అప్లికేషన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది ముప్పై ఒకటో తేదీ మనకి స్క్రీన్ ట్యాప్లో అప్లికేషన్లు తీస్తారు ఇక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఒకటో తేదీ జనవరి తీస్తారు ఇక అలాగే ప్రొవిజనల్ మెరిట్ లిస్టు మరియు ఏవైనా అబ్జెక్షన్స్ గ్రిమెంట్స్ ఉన్న సరే రెండవ తేదీ వరకు మనకు టైం అయితే ఇస్తారు అలాగే పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ నాలుగో తేదీ టోటల్గా అపాయింట్మెంట్ వచ్చి మీకు ఐదో తేదీ అయితే ఇస్తారు సో ఈ విధంగా అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇక అప్లికేషన్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో ఎలా అప్లై చేయాలి ఏంటనే అయితే మనం చాలా సార్లు చెప్పాము ఇది ఒకసారి మీరు చూసుకొని ఇంకా సో మనం మళ్ళీ ఇదంతా చెప్తే వీడియో ఎంత అయితే ఎక్కువ అయిపోతుంది సో ఇది మనకి ఇక ఫిల్డ్ ఆఫ్ అప్లికేషన్ షుడ్ సబ్మిట్ టు దిస్ త్రూ ఆఫీస్ త్రూ ఆన్లైన్ ఈస్ట్ గోదావరి డాట్ ఏపీ డాట్ జోవి డాట్ ఇన్ రిజిస్టర్ పోస్ట్ ఆర్ బిఫోర్ ట్వంటీ సిక్స్ టువెల్వ్ టూ జీరో టూ జీరో టూ జీరో అని తీసారు సో ఇక్కడ రిజిస్టర్ పోస్ట్ యొక్క అడ్రస్ అయితే మనకి క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వలేదు మరి సో ఒకసారి మీరైతే అక్కడ ఎంక్వైరీ అనేది చేసుకోండి ఒకసారి డే మెండ్ డేస్లో కానీ లేకపోతే ఇంతకుముందు మనం చెప్పిన వీడియోస్లలో అయితే ఏదైనా ఉండొచ్చు సో స్టార్టింగ్ ఏదైతే చెప్పాం మనము అక్కడ సో అక్కడైతే ఒకసారి ఉండొచ్చు అక్కడ మీరు చెక్ చేసుకోండి సో ఇది మనకి ఈ విధంగా అయితే ఈ యొక్క అప్డేట్స్ అయితే రావడం జరిగింది లేటెస్ట్గా స్టాఫ్ నర్స్ మరియు ఎఫ్ఎన్ ఉద్యోగాలు సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలైక్ అయితే యాక్టివ్లో ఉంచుకోండి అలాగే మన ఛానల్కు సంబంధించిన వాట్సప్ గ్రూప్ అలాగే ఇన్స్టాగ్రమ్ పేజ్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్